పరిశుద్ధుడు ఆమెనని వాడు ప్రోగ్రామ్ చేస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభు నామంలో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ కొరకు నిలబెట్టి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. నీ దయా సంకల్పంలో ప్రతి ఒక్కరిని ప్రభా క్షేమంలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు నాయన. మేము ఆత్మీయ విషయంలో ఎలా ఫలించాలో, ఎలా వృద్ధి పొందాలో నాయన, మరుగుజ్జుతనం నుంచి ఎలా విడుదల పొందాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీ ఆత్మను నా పైన కుమ్మరించి బిడ్డలందరితో మీరు మాట్లాడమని, బిడ్డలు వినగల చెవులను గ్రహించే మనసును మీరు దయచేయమని, రోబా సాగారాద గ్లోరీ పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద మీరే కుమ్మరించమని యేసు క్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునిలో మనం ఎలా నిలబడాలి, దేవునిలో మనం ఎలా ఫలించాలి అన్న విషయాలు మనం ఈరోజు చూసుకుందామండి. ఈరోజు మన అంశము క్రీస్తులో నాటబడాలి. యేసుక్రీస్తు వారి గురించి తెలుసు తెలుసు అంటాము, నాటబడని పరిస్థితి, ఎదగని పరిస్థితి, ఎందరో బిడ్డలు ఆత్మలో చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు. ఇటుదితి విషయాల్లో యేసుక్రీస్తు వారు దుఃఖిస్తూ అంటున్నారు, మీరు నాలో నాటబడాలి అంటున్నారు. ఎవరిలో? మీరు క్రీస్తులో నాటబడాలంటున్నారు. నేను క్రీస్తులో నాటబడ్డాను అంతేకాదండి, ఫలించాను, వృద్ధి పొందాను, ఫలాలు కూడా మీ ఎదుట కనబడుతున్నాయండి. మన విశ్వాసాన్ని మనం గొప్ప చేసుకోవాలి. విశ్వాసులైనా సేవకులైనా దేవుడిచ్చిన తలాంతులను మనము దాచిపెట్టకూడదు, వాడాలని ప్రభు మాట్లాడుతున్నారు. మనం క్రీస్తులో నాటబడటం ద్వారా మనకింటి ప్రయోజనం, మన బిడ్డలు కూడా నాటబడతారు. మనం క్రీస్తులో ఇక్కడ నాటబడితే పరలోకంలో మనకి ఫలం కలుగుతుందని ప్రభు మాట్లాడుతున్నారు. మనము ఇక్కడ ఈ భూలోక సంబంధంలోనే, ఇక్కడ సంఘములోనే, గ్రామంలోనే దేవుని కోసం మనం నాటబడకపోతే బిడ్డలారా, పరలోకం చేరం, మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్క మానవుణ్ణి పరలోకం కావాలా నరకం కావాలా నీకు అని అడుగుతుంటే, నాకు పరలోకం కావాలంటున్నారు కానీ యేసుక్రీస్తు వారు నిలబడదాము, నాటబడదాము, ఫలిద్దామన్న అవగాహన లేకుండా బిడ్డలకు పోతుందండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరు నాలో నాటబడితేనే నా రాజ్యానికి మీరు రాగలరు అంటున్నారు. యిర్మీయా గ్రంథము 17:8-9 మనం చదువుకుందాం. వాడు జలముల యందు నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. 9 అండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం ఎటువంటిదండి? అన్నిటికంటే మోసకరమైనది, అది గొప్ప వ్యాధి గలది. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. హృదయాన్ని, అందాన్ని మీరు నమ్ముకోవద్దు. యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి, మీకు పరలోకం అనేది దొరుకుతుంది. కుటుంబంలో సంతోషం, సమాధానం అనేది మీకు కలుగుతుంది. దేవునిలో మీరు నాటబడితే దేవుడు మిమ్మల్ని ఫలింపజేస్తాడు. వాక్యం అనే నీరు మీ ఆత్మకు పోస్తున్నారా? ప్రార్థన అనే ఆయుధాలు మీ చేతిలో ఉన్నాయా? ప్రార్థన అనే ఆయుధం మీ హృదయంలో ఉందా? మీ పెదవుల మీద ఉందా? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం కదా, పాటలు అనగా దేవుని స్తుతించటం కదా, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం కదా. మరి దేవునిలో నాటబడనే నీవు దేవుని రాజ్యానికి ఎలా వెళ్తావు? ఎలాంటి ఆత్మీయ అనుభవం మనం చూస్తున్నామంటే, మనం ప్రభువులో నాటబడిన తర్వాత మన వ్రేళ్ళు, ఒక యాప చెట్టుని మనం చూద్దామండి, బాగా ఎక్కువ సంవత్సరాలు అది ఫలించి ఫలించి దాని వేర్లు ఎలా ఉంటాయండి, కొబ్బరి చెట్టు వేర్లు ఎలా ఉంటాయండి, అవి తన్నుతూ ఉంటాయి, అనేక చోట్లకి అవి వ్యాపిస్తూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితాలు కూడా అలాగనే బలంగా ఉండాలి, ఈ లోకంలో దృఢంగా ఉండాలి. ఎటువైపు చూసి మనం మోసపోకూడదని ప్రభు మాట్లాడుతున్నారు. అంతేకాదండి, మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటే మన బిడ్డల విశ్వాసాన్ని కూడా మనం బలపరచగలం. మనం ఒక శోధన వస్తే కృంగిపోకూడదు, ఒక బాధ వస్తే నలిగిపోకూడదు. మన చింత యావత్తు ప్రభువు పైన వేయాలని ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నారండి.
అంతే కదండి, వర్షము లేని సంవత్సరమున ఈ రోజు కార్యం జరగలేదంటే ప్రభువుని విడిచిపెట్టేవారు ఎందరో ఉన్నారు. కార్యాలు జరుగుతున్నాయంటే ప్రభువుని ఇంకా గణపరిచేవారు ఎందరో ఉన్నారు. ఏంటి భక్తి? ఏంటి ఇదేనా భక్తి? ఇదేనా దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నది? ఇటువంటి స్వభావం కలిగిన వారిని దేవునిలో నాటబడ్డారు అని అంటారా? అనరు కదా. మన సొంత ఆలోచనలు విడిచిపెట్టాలి, మన సొంత ప్రవర్తన, మన సొంత బుద్ధిని విడిచిపెట్టాలి, దేవునిలో బుద్ధిని సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవునిలో గుప్తములై ఉన్నవి, దేవునిలో ఉన్నవి కనుక ఆ బుద్ధి జ్ఞానములు మనం పొందుకోవాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ వర్షము అనగా కార్యములతో సమానమండి. సమృద్ధి, సంతోషము ఇవన్నీ ఉంటేనే ప్రభువుని వెంబడించే వారు ఉన్నారు. కుటుంబంలో సమృద్ధి లేదు, సంతోషము లేదు, కొన్ని వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, సంతోషము లేదు కదా, ఇక ప్రభు సన్నిధికి వెళ్ళటం ఎందుకు? ప్రభు సన్నిధి వెళ్ళటం ఎందుకు? ఇంకా ఏ దేవుడినైనా మనం పూజించుకోవచ్చని చాలామంది కూడా మోసపోతూ, అనేకులను మోసం చేస్తూ, దేవుణ్ణి మోసం చేస్తూ సైడ్ అయిపోతూ ఉన్నారండి. ఇక్కడ కార్యాల కోసం ప్రభువుని నమ్ముకోవద్దు. అనేక మార్లు ప్రభువు నాలో ఉండి మాట్లాడతారండి, నాతో మాట్లాడతారు, మీతో కూడా మాట్లాడతారు. కార్యాల కోసం ప్రభువు నమ్ముకోవద్దు. నీ హృదయం చెప్పినట్లు నువ్వు వింటే ప్రభు సన్నిధి రానవసర్లేదండి, ఇంట్లోనే ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు, మీరు నా హృదయానుసారులుగా ఉండాలి, నా ఆత్మానుసారులుగా ఉండాలి, ఆత్మ లేనివాడు నా వారు కారు. ప్రభు ఆత్మతో మనం సంచరించాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదు కదా. దేవుడు మోసం చేస్తాడా? దేవుడు అక్రమాలు చేస్తాడా? దేవుడు అన్యాయం చేస్తాడా? ఎవరు మోసం చేస్తారు? ఎవరు అక్రమాలు చేస్తారు? ఎవరు అన్యాయం చేస్తారు? బిడ్డలారా, మనుషులే కదా, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. దేవుడు వద్దు అన్న చోట్లకి మన హృదయం ఏమంటది? వెళ్ళు, తినొద్దన్న పండుని సాతాను ఏమందండి? అవతో నువ్వు తిను. తన హృదయ ఆలోచనలు తనను మోసపుచ్చినాయి, కానీ దేవుని ఆలోచనలు మనలను మోసపుచ్చవు. దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనల్ని నిలబెడతాడు. కొందరు అంటారండి, నా భార్య ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఏంటి, ఇక్కడ అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అంటారు కదా. నా భర్త ఎంతో అందంగా ఉంటారు. అయితే ఏంటి, నేను ప్రేమిస్తున్నారా? నేను మంచిగా చూసుకుంటున్నారా? హృదయాలను పరిశీలించే ప్రభు అంటున్నాడు, మనుషులు నమ్ముటకంటే, మనుషుల రూపాన్ని నమ్ముటకంటే, మనుషుల మాటలు ఆలోచనలు నమ్ముటకంటే, వారి యొక్క ప్రేమను నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు కదా. రాజులు నమ్మటకంటే యెహోవాను ఆశ్రయించటం మేలు కదా. మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి మనుషుల్లో నాటబడటం ఎందుకు? మనుషుల హృదయాలను కోరుకోవటం ఎందుకు? దేవునిలో నాటబడాలి. దేవుని హృదయాన్ని మనం కోరుకోవాలి బిడ్డలారా. అంతేకాదు, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూస్తే, ఇక్కడ ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎవరు ఉంటారు? అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుల్లో నాటబడిన వారు ఫలిస్తారు, కానీ ఎప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉండరు. వాడబారని జీవితాలుగా ఉండవు, వాడిపోయినట్లుగా ఉండవు. ప్రభువులో మనం ఫలిస్తే పరలోకానికి వెళ్తాం కదా. ప్రభువులో ఫలించి మనం విస్తరిస్తే, మన వ్రేళ్ళు అనగ మన విశ్వాసం గొప్ప చేసుకుంటే అనేకులు ప్రభువులోనికి వస్తారు కదా, ప్రభువులో నాటబడతారు కదా. ఇక్కడ నీవే నాటబడకపోతే ఇంకా నీ మాటలు వినేవాళ్ళు ఇంకెలా నాటబడతారు? నమ్మకమైన వారికి దేవుళ్ళ మెండుగా కలుగునంటున్నారు కదా ప్రభు. నువ్వు ప్రభువుకు నమ్మకంగా ఉంటే అనేకులు నీకు నమ్మకంగా ఉంటారు. నువ్వు దేవుణ్ణి బలంగా అనుసరిస్తే అనేకులు నీ మాటలను బలముగా అనుసరిస్తారని ప్రభువు మాట్లాడుతున్నారు. ఇక్కడ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూసుకుంటే, బిడ్డలారా, దుష్టుల ఆలోచన చప్పున నడువక. నీ భర్తలు ఎవరున్నారో చూడు, నీ భార్యలు ఎవరున్నారో చూడు. దుష్టులు ఉన్నారా? విడిచిపెట్టేయి. వారి హృదయాలోచనలు దుష్ట ఆలోచనల, భ్రష్ట ఆలోచనల చూడు, విడిచిపెట్టేయి. కేవలం క్రీస్తు ప్రేమతో వారు నింపబడాలని నీవు కోరుకోవాలి. పిల్లల హృదయాలు ఎలా ఉంటున్నాయి ఈ రోజున? బంధువుల హృదయాలు ఎలా ఉంటున్నాయి?
మనకు ఆస్తులు అంతస్తులు ఉంటే మనల్ని ప్రేమించేవారు ఎందరో కథ బిడ్డలారా. ఏమీ లేకుండా చింపుగుడ్డలు కట్టుకుని ప్రభువును స్తుతిస్తే మనల్ని ప్రేమించేవారు ఎందరో కొందరే. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నానని పౌలు గారు చెప్పారు కదా. ఈ దీన స్థితిలో సంపన్న స్థితిని కూడా నేను ఎరిగి ఉన్నానన్నారు పౌలు గారు. యేసుక్రీస్తు వారు మన కొరకు తన వస్త్రాలు కూడా వదులుకోవటానికి ఇష్టపడ్డారండి. ఎన్ని గాయాలు భరించారు, ఎన్ని కొరడా దెబ్బలు భరించారు ఆయన, ఎన్ని మార్లు ఉమ్మి వేస్తే భరించారు, ఎన్ని మార్లు అవమానిస్తే భరించారు. నీ స్నేహితుడిని ఎన్ని మార్లు క్షమిస్తున్నావు లెక్క పెట్టుకో. 70 సంవత్సరాల 77 మార్ల ఒక సంవత్సరం క్షమిస్తున్నావా, 2 సంవత్సరం ఆ పగ మరలా గుర్తు వస్తుందా, అప్పుడు ద్వేషిస్తున్నావా? క్షమాపణ కలిగి ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నారు. దేవునిలో నాటబడిన ప్రతి ఒక్కరూ సమాధాన పడతారు, బాధించిన వారిని క్షమిస్తారు, దూషించిన వారిని క్షమిస్తారు. నన్ను ఎందరో ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉంటారండి కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాలు. సహిస్తాను ఏం పోయింది, భరిస్తాను ఏమైంది, నా గుండెకి గాయం కలిగిందా, కలగలేదు కదా. ఒకవేళ నాకు గాయం కలిగితే అది ప్రభువు వల్లే కలగాలి. గాయం పెట్టువాడు నేనే, కట్టువాడు నేనని ఎవరితో అన్నారు ప్రభు? యోబుతో అన్నారు కదా. మనుషుల ద్వారా నేను శోధించబడాలని అనుకోవట్లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు బిడ్డలారా, జలముల యొద్ద నాటబడిన వారై మనం ఉండాలి. ప్రభువులో మనం నాటబడాలి, ప్రభువులో మనం ఫలించాలి. యెషయా గ్రంథము 66:14. యెహోవా హస్తబలము తన సేవకులకు కనబడుతుంది. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ఆ దేవుని హస్తం నిన్ను బలపరుస్తుంది, ఆ దేవుని హస్తం నిన్ను ముట్టుతుంది, ఆ దేవుని హస్తం నీకు క్షేమాన్ని భద్రతను కలిగిస్తుంది. కొన్ని రోజులుగా తలనొప్పితో నేను బాధపడ్డానండి. ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభు నన్ను ముట్టారు, ప్రభు నన్ను స్వస్థపరిచారు, లేవనెత్తారు, మీ ఎదుటికి నన్ను సాక్షిగా తీసుకొచ్చారు. ఆయనకు అది అసాధ్యమైనది ఏదైనా ఉందా? కొందరు హృదయాలు ట్యాబ్లెట్ల మీద ఉంటాయండి, కొందరు హృదయాలు టానిక్ల మీద ఉంటాయి, కొందరు హృదయాలు మనుషుల మీద ఉంటాయి. నీ హృదయము దేవునికి ఇవ్వు, నీ హృదయము దేవునిలో నాటబడాలి. అప్పుడు నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలా, నువ్వు టానిక్ తీసుకోవాలా, మంచి ఆహారం తీసుకోవాలా, అప్పుడు ఆలోచించు. నీ హృదయంతో నువ్వు మోసపోతూ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా స్వస్థత కలిగిద్ది? ఒక ట్యానిక్ వాడితే నీకు బలం కలిగిద్దా? దేహాన్ని బలపరచుకోవాలని నువ్వు చూసుకుంటే ఆత్మను ఎలా బలపరుచుకుంటావు? ఆత్మను ఎలా బలపరచుకోవాలి? అసలు లేఖనాల ద్వారా బలపరచుకోవాలి. పౌలు గారు ఏమన్నారండి ఫిలిప్పీ పత్రిక 4:13, నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను. ఆయన నిన్ను బలపరిచాడు కాబట్టి ఆయన ఏ మందు వాడమంటే ఆ మందు వాడాలి. వాక్యం అనే మందుని మనం మొదట యూజ్ చేసుకోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, చెడు ఆలోచనలు చెడు తలంపులు నీలో లేకపోతే అక్కడ ప్రభు కార్యం నీలో జరుగుతుంది. ఇక్కడ దేవుని హస్తబలం ఎవరికి తోడుగా ఉందండి? సేవకులకి. అంతేనా, ప్రతి విశ్వాసికి కూడా దేవుని హస్తబలం తోడుగా ఉన్నది. ఎంతగా దేవుడు మనల్ని కాపాడుతున్నారు బిడ్డలారా? నమ్మకం ఉంచుతున్నారు దేవునిలో, విశ్వాసం ఉంచుతున్నారా? దేన్ని బట్టి అసహ్యపడుతున్నారు, దేవుని బట్టి అసహ్యపడుతున్నారా? దేవుడు మాకు ఈ కార్యం చేశాడు కదని ఆయన కనపరుస్తున్నారా? లేదు లేదు, నేను ఇది సంపాదించాను, నేను అది సంపాదించాను, నేను వెళ్ళేటప్పుడు ఇది పట్టుకెళ్తానని మీరు చెప్పగలుగుతున్నారా? సంపాదించాను అంటున్నారు అంతే, వెళ్ళేటప్పుడు ఆ వస్తువులు పట్టుకెళ్తారా? ఆ అందాన్ని పట్టుకువెళ్తారా పరలోకం? ఆ బలమైన ఆయుధాలు పట్టుకెళ్తారా? ఆస్తిని పట్టుకెళ్తారా? ప్రభు అంటున్నారు మీరు ఆస్తి సంపాదించుకోవాలంటే అది ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థన అనే ఆస్తిని మీరు సంపాదించుకోవాలి, లేఖనాలనే ఆస్తిని మీరు సంపాదించుకోవాలి, కృపా వరములతో నింపబడాలి, ఆత్మ వరముల ఫలములతో నింపబడాలి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ లేని వారు దేవుణ్ణి ఎరుగరు. వారిలో దేవుడు ఉంటారంటారా? దేవుడు వారిలో ఉండరు. కీర్తన గ్రంథం 68:1. దేవుడు లేచును గాక ఎవరి మీద లేస్తారు? సేవకుల మీద ఎవరికైతే ద్వేషం ఉంటుందో
వారి వైపు ఒక్కసారి ప్రభు చూస్తారండి. మీ హృదయాల్లో ఎంతమందికి సేవకుల మీద ద్వేషాలు కోపాలు క్రోధాలు ఉన్నాయో, ఇంకా ఏంటండి కుళ్ళు కుషిద్ధం ఇలాంటి వస్తువులు ఏమైనా మీ హృదయంలో ఉంటే వెంటనే తీసేసుకోండి. ఇక్కడ దేవుడు లేచిన గాక ఎవరి మీద లేస్తారు? దేవుని పిల్లల మీద ఎవరైతే విరుద్ధంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారో, ఎవరైతే విరుద్ధంగా నడుస్తున్నారో వారి యొక్క క్రియల ఫలము వారికి కలుగుతుందని ప్రభువు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం అంటే ఆశమాష కాదండి. దేవుని మాట అంటే అది ఒక విలువైన పదునైన ఖడ్గము హృదయముల్లోనికి దూసుకుని వెళ్ళిపోతుంది. ఎవరైనా ఆపగలరా? ఎవరైనా ఆపగలరా? ఎవ్వరూ ఆపలేరు. ఇది దేవుని యొక్క వాక్య ఖడ్గము. దేవుని యొక్క దాసుల మీద దాసురండ్రుల మీద పగ కలహము తీసివేసుకోండి. పగ కలహమును రేపిస్తుంది, హృదయం మత్సరమైపోతుంది. ప్రభు ఒకటే అంటున్నారండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు నన్ను చూస్తారంటున్నారు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మీరు చదివారా? దినదినము చదవండి. దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. దేవుళ్ళను నాటబడితే నీకు సమస్తం సమృద్ధిగానే ప్రభు ఇస్తాడు. నీ బిడ్డలకు ఆహారం సమస్తం సమృద్ధిగా ప్రభు ఇస్తాడు. నీకు కావాల్సిన ధననిధిని కూడా ప్రభు సమస్తం సమృద్ధిగానే ఇస్తాడు. ఆయన పిల్లలకి ఎటువంటి కొదువు చేయనని ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. నీ వెంట నువ్వు ఎక్కడికి వెళ్ళినా కృపాక్షేమములు నీ వెంట రావాలంటే, అలా జరగాలంటే ప్రభువులో నీవు నాటబడాలి. ఎవరో దొంగతనం చేసి సంపాదించుకున్నారు సొమ్ము, దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. దేవుని వైపు చూస్తున్న మమ్మల్ని ఎందుకు దీవించట్లేదు అని మోసపోకండి. దేవుడు వెక్కరించబడడు. మీ హృదయాల్లో ఉన్న ఆ ద్వేషాలు ఆ కోపాలు తీసివేసుకోండి. కొంతమందికి దేవుని మీదే ద్వేషము, దేవుని పిల్లల మీద మాత్రమే కాదండి, దేవుని మీద ద్వేషము, దేవుని మీద క్రోధము. యేసుక్రీస్తు వారిని కొంతమందికి అసూయ, పర్వాలా, యేసుక్రీస్తు వారిని చేయని భూమి వేసిన వారిని ప్రేమించారు ప్రభు. వారిని రక్షించటానికి ప్రభు కలువరు సిలువలో త్యాగమయ్యారు. ఆయన వలె మనము కూడా మనం ద్వేషించిన వారి కోసం ప్రార్థన చేయాలి. వారి రక్షణ కోసం మనము ప్రయాసపడాలని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటున్నారు. నీ పనుల భారం ఏదైతే ఉందో అది నాపైన ఉంచు అంటున్నారు ప్రభు. నువ్వు మోయలేని భారాన్ని ప్రభువుకు అప్పగించు, నువ్వు పడలేని శ్రమను దేవుని చేతికి అప్పగించు. దేవుని వల్ల శోధించబడ్డాను, దేవుడు నాకు ఈ ముళ్ళు పెట్టాడు, దేవుడు నన్ను ఉంచుతాడో తీసుకుపోతాడో, ఏంటి అనుమానాలు, ఏంటి దేవుని మీద వేసే నిందలు? ప్రభు అంటున్నారు, తండ్రిని మోసం చేయలేము అని ప్రభు మాట్లాడుతున్నారు. హృదయ ఆలోచనలు దేవుని వశంలో ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారి పేరిట ఎవరైతే వస్తున్నారో వారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుకోవద్దు బిడ్డలారా. కొంచెం దేవుని సేవకుల వైపు చూసి భయపడటం నేర్చుకోండి. మంచి బుద్ధి కలిగిద్ది, మీకు మంచి ఆరోగ్యం కలిగిద్ది, భయభక్తులు కలిగి దేవుని సేవించండి. దేవుని దూషించటం కాదని ప్రభు మాట్లాడుతున్నారు. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 8 నుండి 15 వరకు మీరు చదవండి. 15వ వచనము, నీ మనసు మార్చుకోవాలి. సేవకుల దగ్గర మాట్లాడేటప్పుడు నిన్ను నీవు స్వాధీనపరచుకోవాలి. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మేము ఎవరి పేరిట వచ్చామండి? మనుషుల పేరిట వచ్చి మాట్లాడటం మొదలుపెట్టామా? మనుషుల పేరిట వచ్చి క్రీస్తు వారికి భక్తి చేయటం మేము నేర్చుకున్నామా? మనుషుల పేరిట మేము ఇలా దేవుని కొరకు తయారయ్యామా? మనుషులు పరలోక రాజ్యం ఇస్తారని మనుషులు మేము నమ్ముకుంటున్నామా? జాగ్రత్త. ప్రభు అంటున్నారు, దేవుని వైపు చూసి గడగడ వణకండి. నీతిగా భక్తి చేసే వాళ్ళ వైపు చూసి కొంచెం భయపడండి. దేవుని దాసులు ఇంట్లోకి వస్తే కొందరు ఎలా కూర్చుంటారండి? లెక్కలేనట్టుగా మాట్లాడుతూ ఉంటారు.
నువ్వు బాధపెట్టేది దేవుని సేవకుడిని సేవకురాలని కాదు బిడ్డలారా. దేవుణ్ణి నువ్వు బాధపెడుతున్నావని తెలుసుకో. నీ ఇంటికి వచ్చేది మనుషులా? పరిశుద్ధాత్మ దేవుడే కదా నీ ఇంటికి వచ్చేది. ఆయన్ని గౌరవించటం నేర్చుకో. మనుషుల రూపంగా ప్రభువారు వస్తారు. ఆయన మానవ రూపము కలిగి ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నారు. విగ్రహారాధన చేయటం అది ఎంతవరకు తగును? విగ్రహారాధన నీకు ఇష్టమైందా? కొందరు భార్యను ప్రేమిస్తూ ఉంటారు. దేవుని నిన్ను మోసం చేశాడా? దేవుని ఎందుకని విడిచిపెడుతున్నావు నువ్వు? దేవుని ఎందుకు లక్ష్య పెట్టలేకపోతున్నావు? అంటే మోసం చేసే వాళ్ళే నీకు కావాలి, కానీ నిన్ను ప్రేమించే ప్రభు వద్దా? నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువు నీకొద్దా? వేసులే నీకు కావాలా? దౌర్జన్యం చేసే వాళ్ళే నీకు కావాలా? నేను ఎందరూ అసహించుకున్నా సరే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, ఇంకా అసహించుకునే వారి వైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు? నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదని ప్రభువు మాట్లాడుతున్నారు. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటాడు కదా, వేసుల దగ్గరికి వెళ్ళడు కదా, వేసుతో సహవాసం చేయడు కదా. హోషేయతో ప్రభు ఏం మాట్లాడారండి? ఒక వేశ్యని తీసుకుని వచ్చి వివాహం చేసుకుని ఆమెతో పిల్లలు కనమని ప్రభు చెప్పాడు. హోషేయతో చెప్పిన దేవుడు నీకు చెప్పాడా? ఒకవేళ దేవుడు మాట్లాడితే అలాగనే వేశ్యతో కాపురం చేయి. దేవుడు వద్దు విడిచిపెట్టానంటే దాన్ని పెంటగా నువ్వు ఎంచుకోవాలి. పౌలు గారు సమస్తాన్ని పెంటగా ఎందుకు ఎంచుకున్నాడు? తనకు కలిగిన ఆస్తులు అంతస్తులు పరలోకానికి చేర్చలేవు, అవి తనను మోసపుచ్చాయి, గర్వానికి గురి చేశాయి, దేవుని రాజ్యాన్ని తనకి దక్కకుండా దూరపరిచాయని ప్రభువు మాట్లాడుతున్నారండి. దేవుడు చెప్పిన మాట నువ్వు వింటే నువ్వు బ్రతుకుతావు దేవుని బిడా. దేవుడు చెప్పిన మాట నీవు వింటే కొంతకాలం నువ్వు దేవుని కొరకు జీవిస్తావు. మనుషుల మాట వింటావా? ఒకనొక రోజు నీ శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకేంటి శ్రమలు పెడుతున్నాడు అంటావా? నువ్వు మనుషుల మాటలు విని మోసపోతున్నావు, కానీ దేవుల్లో నాటబడలేదు కదా. దేవుల్లో నాటబడితే నీకు సమస్తము సమృద్ధిగా ఇస్తానన్న దేవుడు ఇవ్వకుండా మానుతాడా? నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావు, నీ ఇష్టానుసారంగా దేవునికి ఇష్టం లేని వారిని నీ ఇంట చేర్చుకుంటావు. ఇంకా శోధించబడి దేవుడే నన్ను శోధించాడని మాట్లాడతావా? ఎక్కడైనా క్లారిటీ ఉందా మనకి? దేవుడు చేర్చుకోమన్న వారిని చేర్చుకోండి, దేవుడు విడిచిపెట్టమన్న వారిని విడిచిపెట్టండి బిడ్డలారా. ప్రభువుకు సమీపముగా ఉండండి, ఆ పరలోక రాజ్యానికి సమీపముగా ఉండండి. ప్రభు రాజ్యం మీకు నిశ్చయముగా సంతోషకరంగా కలుగుతుంది. పిల్లలేరా ప్రార్థన చేయి. ఏడవటం ఎందుకు? చేతగాని దానిలాగా, చేతగాని వాళ్ళలాగా ఏడవటం ఎందుకు? నువ్వు పిరికి వ్యక్తివా? నీకు ధైర్యం లేదా? నిబ్బరం లేదా? నీకు ప్రభు సహాయం చేయట్లేదా? నిస్సహాయ స్థితిలో నీవు ఉండొద్దు. ప్రభు సహాయాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని యొక్క దర్శనం కలిగి ప్రభు నాకు బిడ్డల్ని ఇస్తానన్నాడు కదా అని నువ్వు ముందుకెళ్ళాలి. కానీ బిడ్డలు లేరని బాధపడద్దు, కృంగిపోవద్దు. నీ చింత యావత్తు దేవునికి అప్పగించు. సామెతల గ్రంథము 31:30 మనం చూసుకుందాం. ఇక్కడ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మట్టిలో పెట్టిన తర్వాత నీ తల్లి నిన్ను గుర్తించదని ప్రభువు మాట్లాడుతున్నారు. అందము చూసి మోసపోవద్దు, సౌందర్యాన్ని చూసి మోసపోవద్దు అని ప్రభువు మాట్లాడుచున్నారండి. కీర్తన గ్రంథం 62:1 నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకున్నది, అందుకనే మౌనముగా ఉన్నది. దేవుని నమ్ముకున్న నువ్వు మౌనంగా దేవుని కార్యాల కోసం ఎదురు చూడాలి అంతేగాని దేవుని ద్వేషించటము, దేవుని మీద పగ పెట్టుకోవటము, అసూయ పెట్టుకోవటము, దేవుని పిల్లల్ని తోసివేయటము అలా చేయకూడదు. మీరు చెప్పిన కార్యం జరగలేదు కదని కొంతమంది మమ్మల్ని దూషిస్తూ ఉంటారండి. మమ్మల్నే కాదు, దేవునిలోకి వచ్చిన మిమ్మల్ని కూడా దూషించే ఉంటారు. కార్యాల కోసం కాదు, ప్రభు రాజ్యం కోసం ప్రభువుని నమ్ముకోండి మీరు ప్రకటన చేయండి. అలాగే ఏబు గ్రంథం 22:2 మనం చూస్తే ఇక్కడ కొందరు సమాధికి తేబడిన వారు కనబడుతున్నారు. దేవుని దూషించిన వారికి సమాధి, సమాధి శ్రద్ధగా కావలి కాయబడి ఉన్నది. దేవుల్లో నాటబడిన వారికి సమాధి సిద్ధంగా ఉంది. దేవునిలో ఫలించని వారికి ఒక ఘోరమైన శ్రమలు సిద్ధంగా ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నారు. దేన్ని బట్టి అసహ్యపడాలి?
దేవుని యందు ఆశపడాలి, దేవునిలో మనం సంతోషించాలి, దేవునిలో మనం నాటబడాలి. ఇక్కడ క్రీస్తు అంటున్నారు, మీరు క్రీస్తులో నాటబడాలి, మీరు నాలో నాటబడాలి, నేను మీ కొరకు శ్రమపడ్డాను, నీ కొరకు మరణించి తిరిగి లేచాను అంటున్నారు ప్రభు. మనకొచ్చే శ్రమలు అది దేవుని ద్వారా దేవుని చిత్తములో రావాలి, మనుషుల ద్వారా మనుషుల ఇష్టంలో కాదని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని కోసం మనం శ్రమపడితే పరలోకానికి సంతోషంగా వెళ్తాము, ప్రభు రాజ్యాన్ని మనము ఈ లోకంలో స్థాపిస్తూ ఉంటాము. పామరు చెట్లవణిపురం గ్రామంలో ప్రభు మందిరాన్ని కట్టడానికి గొప్ప అవకాశం ఇచ్చారండి. కొంతమంది బిడ్డలు 150,000 వరకు సహాయం చేస్తూ వచ్చారు. ప్రభు దర్శనాన్ని ఆలోచిసి వాళ్ళు ఆసక్తి కలిగి దేవుని కార్యాన్ని జరిగించారండి. దేవుని చిత్తాన్ని నేను తోసివేసుకోలేదు, దేవుడు కార్యం చేస్తాడని నేను ముందుకొచ్చాను. ప్రభు కార్యం చేశారు, కొన్ని ఆత్మలు రక్షించబడతా ఉన్నవి, కొంతమంది నడిపించబడతా ఉన్నారు. సహాయం చేసిన వారికి నిండుగా మెండుగా దేవుడు దీవెనలు ఇస్తున్నాడు, చేయలేని వారికి కూడా దీవెనలు ఇస్తున్నారు. ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి, దేవుళ్ళు నాటపడాలని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక, మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్. గొప్ప తండ్రి మహోన్నతురా, మీకు వందనాలు నాయనా. నీలో నాటబడాలని, నాటబడి ఫలించాలని ప్రభువా, వరముల ఫలములతో నింపబడాలని, మేము నాటబడి మా బిడ్డలను కూడా నాటబడేలా చేయాలని చెప్పిన తండ్రి మీకు వందనాలు నాయనా. మీ స్వరాన్ని మాకు వినిపించారు ప్రభు, నీకు స్తుతులు నాయనా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో బదిలిపరచుకోవడానికి సహాయం చేయండి. బాధల్లో వ్యాధుల్లో శోధనలో ఉన్న ప్రభు బిడ్డలను లేవనెత్తండి ప్రభు. జ్వరాలతో బలహీనత బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి ఆయన. బిడ్డలు లేక బాధపడుతున్న బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించమని, ప్రతి సేవకులను విశ్వాసులను బలపరిచి నడిపించమని, ఈ పరిశుద్ధుడు ఆమెన్ అని వాడి ప్రోగ్రామ్ని ఇంకను దీవించి ఆశీర్వదించమని, స్వాన్సరిస్తున్న బిడ్డలను ప్రభు నిండుగా మెండుగా ఫలింపచేయమని, వారి కుటుంబంలో సకల సమృద్ధి కలుగును గాకని ప్రార్థిస్తూ, అనాథులను దీనులను దరిద్రులను ఆదరించమని, గ్లోరంద కరల శాంత కరల దేవా, నీ శక్తి నీ బలము వారు కలుగునుగాక, నీ ఆదరణ వారు కలుగునుగాకని ప్రార్థిస్తూ ఈ అంశంలో దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.